ఎలా ఎత్తి పట్టుకుంటే పోతనగారన్నారు, హరిదోత్తండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళు బరగంజారిడి తోయ బిందువులు గోపాలంగనాపంగహాసరుచుల్ రత్న చెయ్యంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ ఎత్తినటువంటి గోవర్ధనాన్ని గోవర్ధనోద్ధరణం అంటారు. పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే హరిదోర్దండముగామ, ఈ పట్టుకున్నటువంటి చెయ్యి కర్ర కిందుంది, పైన ఉన్నటువంటి కొండంత గొడుగు, దాని నుంచి పడుతున్నటువంటి వర్షధారలు ఆ గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలు, అందులోంచి బయటంతా చీకటి వాన వెలుతురెక్కడిది, గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చెయ్యంబుగాగా. గోపాలాంగనలు తమకి ఎంతో ఇష్టమైన చిన్ని కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేస్తే దాని కింద నిలబడి హాయిగా అందరూ ఆయనకి దగ్గరగా నిలబడి ఆయన వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఆయన్ని చూస్తుంటే ఇంత దగ్గరగా అమ్మయ్యా ఉండగలిగామన్న ఆనందంతో చూస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి భావనలు, చిరునవ్వులైతే పెదవులు విచ్చుకుని విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు దంతముల నుండి వచ్చినటువంటి కాంతి రత్నకాంతులై కొండలోపలంతా కూడా మంచి దేదీప్యమానమైపోయింది. హాసరుచుల్ రత్న చెయ్యంబుగాగా, ఒక్కొక్క సంతోషం అలా ఉంటుంది. మరి అన్నమండి ఆకలండి ఉంటే కదండి, ఆయన తన చూపులతో పోషిస్తున్నాడు. ఈశ్వరుడు అసలు పోషణ దేనితో చేస్తాడు అంటే చూపుతోటే చేస్తాడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్నంటారు పోతనగారు. కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను ఉత్పాదించగలిగినటువంటి పరమాత్మ, ఆయన తన చూపుల చేత పోషిస్తాడు మీనాక్షితత్వంతో. కాబట్టి ఆయన పోషిస్తున్నాడు, ఆకలి లేదు దాహం లేదు, ఎంత హాయో ఎంత సంతోషం, పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తూ ఆనందంతో హాయిగా కొండ కింద నించున్నారు. ఎంతో కష్టపడిపోతున్నవాడు ఇంద్రుడు, కురిపిస్తూనే ఉన్నాడు కురిపిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ఇబ్బంది కలిగితే కదూ నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే వయసు చేత పెద్దలు, గోపవృద్ధులు కొంతమంది అన్నారు. కొండెత్తినవాడు పిల్లాడు, కొండెత్తడం ఏమిటి అసలు పిల్లాడు, పట్టుకున్నాడు ఎంతసేపు పట్టుకుంటాడు, అసలు వాన తగ్గేటట్టు లేదు, ఇంకా మబ్బొస్తూనే ఉంది. కాబట్టి వాన ఎక్కువైపోయి ఎక్కువైపోయి పిల్లాడు అబ్బా జబ్బనే పెట్టిందని వదిలేస్తే శరీరం కూడా ఉండదు, బయట నించుంటే కాళ్ళు చేతులు విరుగుతాయి, అందుకని బయటే నించుంటామని దెబ్బలు తింటూ అలాగే నించున్నారు. మీ కర్మ అని ఎవరు అనాలి, కృష్ణుడు అనాలి. కృష్ణుడు బతిమాలుకున్నాడు వాళ్ళని, అది గోవిందావతారం యొక్క విశేషం. గోవింద అన్న నామంలో ఆయన బతిమాలుకున్నాడు, ఊరే నన్ను నమ్మండ్రా అని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపగా దాలండోజని దీని కింద నిలువం చింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం ప్రమోదంబునన్ అన్నాడు. బాలుండీతడు కొండదొడ్డది, పిల్లవాడు కొండ పెద్దరి పట్టుకున్నాడు, పడిపోతుంది అనుకుంటున్నారేమో, ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ పడదు, నన్ను నమ్మండి కొండ కింద చేరండి అని తనని నమ్మని వాళ్ళందరినీ, బంధువులారా నన్ను నమ్మండి లోపలికి రండి నేను కాపాడతానని వేడుకున్నాడు. ఏడు రాత్రులు ఏడు పగళ్ళయ్యే, వాన పడుతూనే ఉంది, ఇంద్రుడు ఐరావతం మీద చూస్తూనే ఉన్నాడు. వానలు కురిసి 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 వాటికి అలసట వచ్చింది. అమ్మ ఇంకా ఎంత కురవమంటావా, ఎంతమంది పోయారు, ఒక్కడు కూడా పోల, దూడ కూడా పోల, మేమేం చేయం, ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం పోయింది, ఏదో నందతనయోద్యోగంబునన్ అన్నాను, మొదట్లో పేరండం కూడా ఇష్టం లేక నందుడి కొడుకు అన్నాను, ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో, ఆ పిల్లవాడి రూపంలో తిరుగుతున్నవాడెవరో నేను అర్థం చేసుకున్నాను. కృష్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక చిన్నపిల్లవాడని అధిక్షేపించాను, అధిక్షేపించి ఆయనకి ఏదో ఇబ్బంది పెట్టగలననుకుని వర్షధారలు కురిపించాను, ఇప్పుడు నాకు అవగతమైంది ఆయన సామాన్యుడు కాడని. ఆ వర్షాలన్నిటినీ కూడా ఆపేసి సూర్యోదయం అవ్వడానికి అంగీకరించి ఆ మేఘాలని పంపించేశాడు. కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తూ సంతోషపడుతూ గోపకాంతలు గోపాలబాలురు గోపవృద్ధులు అందరూ వాళ్ళ వాళ్ళ చోట్లు వెళ్ళిపోయారు. ఆవులు దూడలు కూడా ఎంతో సంతోషించి మమ్మల్ని కృష్ణుడు రక్షించాడని వెళ్ళిపోయాయి. వాటికి తెలియదనుకోకండి,
వాటిని రక్షించేవాణ్ణి చూసుకుని మురిసిపోతాయి. వాణ్ణి కొట్టేవాణ్ణి, వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే వాళ్ళని చూసి అవి అసహ్యించుకుంటాయి కూడా. ఆయన రక్షించాడు కనుక ఆవులు దూడలు కూడా కృతజ్ఞతలు మౌనంగా ఆవిష్కరించి వెళ్ళిపోయాయి. మూగ భాషతో కూర్చునున్నాడు ఒక రాతి మీద. ఇంద్రుణ్ణి బ్రహ్మగారు పిలిచారు. అప్పుడు చెప్పాడు, కృష్ణుడిగా పట్టాభిషేకం లేదు, కానీ గోవిందా అన్న నామంతో నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చెయ్యి. పట్టాభిషేకం చేస్తే ఎప్పటికీ గోవిందా అని ఎవరు పిలుస్తారో పిలిచిన వారందరికీ అభ్యున్నతే. కాబట్టి నలుగురు పిలుస్తారు అలా, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, చిట్ట చివర సాధుపురుషులు. భక్తి కలిగిన వారు మాత్రమే పిలవగలరు, అందరూ పిలవలేరు. గోవిందా అని పిలవాలి అంటే ఆ అదృష్టం పెట్టి పుడితే పిలవగలరు. ఎందుచేతనంటే దాని ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి గోవింద నామస్మరణము, గోవింద నామోచ్చారణము తేలిక కాదు. కాబట్టి ఆ నలుగురి అభ్యున్నతి కొరకు పట్టాభిషేకం చేయి, వెళ్ళి ఆ చిన్నపిల్లవాడికి అన్నాడు. అనగానే ఇంద్రుడు పరిగెడుతున్నాడు. వెనక ఆ కామధేనువు పరిగెత్తుకొచ్చింది. నోరు కలిగిన వాళ్ళు రక్షించమని ఆపద వస్తే పిలుస్తారు. నా జాతిలో పుట్టినటువంటి వాటికి నోరు లేదు, వాటికి ఆపద వస్తే ఎవరిని పిలుస్తాయి? అయినా మొట్టమొదట నేను మిమ్మల్ని రక్షిస్తానని మహానుభావుడు కొండ కింద ఇన్ని ఆవుల్ని, ఇన్ని దూడల్ని, ఇన్ని ఎద్దుల్ని కాపాడాడు. ఒక్క దూడ నా జాతికి చెందినది, నా సంతతికి చెందినది నశించలేదు. అటువంటి కృష్ణ పరమాత్మకి నేను నాపాలతో అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. దేవతలను ఇంత అనుగ్రహించినవాడు, గోవులను ఇంత అనుగ్రహించినవాడు ఈయనకి నేను సంతోషాన్ని వెలిబుచ్చాలి అని చెప్పి దేవతలు తన బిడ్డలు కనుక ఆయనే వామనమూర్తి అన్న పేరుతో ఆ విష్ణువే తన కడుపున కూడా పుట్టాడు కనుక దేవతల తల్లి అయినటువంటి అదితి బయలుదేరింది. ఇంద్రుడు ఐరావతాన్ని ఏనుగునెక్కి ఆయన బయలుదేరాడు. ఆ వెనక నారదుడు, తుంబురుడు, దేవగాయకులు, మహర్షులు, అప్సరసలు అందరూ బయలుదేరారు. ఎవరికి చేస్తున్నారు అభిషేకం? శ్రీరామ పట్టాభిషేకంలా చక్రవర్తి అవుతున్న వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి చేసిన పట్టాభిషేకం కాదు గోవింద పట్టాభిషేకం. ఏమీ ఎరగని పిల్లవాళ్ళ, పశువుల్ని కాసుకునేవాళ్ళ, ఒక రాతి మీద కూర్చున్నటువంటి 7 సంవత్సరముల చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి సురభిక్షీరములన్, సురద్వీప మహాసుండాలతానీత నిజ్జర గంగాంబువులన్, నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్, సుపార గోవిందుండంచు రణక్రంత విపక్షుతో యజదలాక్షున్ సాధు సంరక్షణం. ఇంద్రుడు ఐరావతం దిగి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ల మీద తన తల పెట్టి నమస్కారం చేసి లేచి ఊంగి నిలబడి ఒక మాట అన్నాడు. మహానుభావ, నువ్వు ఏ పని చేసినా ఊరక చేసేవాడివి కాదు. మేమందరం గుణములతో సంగమును పొందినటువంటి వాళ్ళం. కాబట్టి ఇలాగే అహంకారం వచ్చి అనేకమైన దోషాలు చేస్తాం.